అన్న ఏం పేరే? నా పేరు నరసింహ. నరసింహ, ఏం పని చేస్తావు? వ్యవసాయం. వ్యవసాయం ఎట్లా ఎట్లా నడుస్తావు? మీ తర్వాత మీ ఎలక్షన్లు వచ్చినాయి కదా. ఎలక్షన్లు వచ్చినాయి, మాకు మునుగోడు నియోజకవర్గం వల్ల మాకు అభివృద్ధి కాలేదని రాజీనామా పెట్టారు. నిజమే అది. కానీ ఆయన రాజీనామా పెట్టినాకనే అభివృద్ధి అయిందంటారు కానీ అభివృద్ధి అంటే ఏది కాలే, ఇంకేం కాలే. ఇప్పుడు అంతా ఇచ్చే వర్గం అని ఇట్లా చేస్తున్నారు, కానీ ఆ వర్గాలు ఏం మనకి వస్తలేదు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మాకు ఫుల్ మెజార్టీ ఉన్నది. ఇప్పటికీ సేమంతి మాకు ఈ మునుగోడు నియోజకవర్గం వల్ల లేడీ అయితే పెట్టలేదు ఇంతవరకు. ఇప్పుడు నిలబడ్డది, ఇప్పుడైతే కంపల్సరీ ఫస్ట్ టైం ఇప్పుడైతే గెలుచుకోవైతే ఒప్పుకుంటుంది మంచిగా. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు 25 ఓట్ల మెజార్టీ చేపించినాం. ఆయన కాంగ్రెస్ ఉంటే ఏం పైసలు ఇస్తలేదని బీజేపీలో పోయి మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ ఎవరు ఇస్తారు? ఆయన కాంగ్రెస్ లో ఉండి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లో ఉంటే 1 లక్ష ఓట్లతో మెజార్టీ గెలిపిద్దాం. అవునే, కాంగ్రెస్ ఉన్నందుకే అభివృద్ధి అవుతుంది అని బీజేపీలో పోయాడు కదా, మళ్ళీ ఇప్పుడు శ్రవంత్ గెలిస్తే ఏమో అభివృద్ధి అంటారు. వాళ్ళు అభివృద్ధి అయినా కాకుండా అవుతుంది, ఎట్లయినా అవుతుంది. కానీ ఇప్పటి వరకు మా రజ్జకులకైతే టీఆర్ఎస్ ఇంతవరకు చేయలే. కాంగ్రెస్ లో పని అయితే లేదా అని బీజేపీలో పోయిండు, ఇప్పుడు బీజేపీలో అవుతుందా పని? సెంట్రల్ కే లెప్పిస్తాను కదా. కాంగ్రెస్ ల పని అయితే లేదని రాజీనామా చేసి మళ్ళా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ప్రజలకు మేలు చేస్తాడని అనుకుందాం మేము కూడా. ఇంకా నమ్మకం పడదాము. కాంగ్రెస్ పార్టీలో ఉండి అటనే చేస్తే ఫుల్ మెజార్టీతో గెలిపిద్దాం. అప్పుడు 22,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినాము, 22,000 ఓట్లతో గెలిపించినాము. ఇప్పుడు ఇండిపెండెంట్ గా వచ్చు కంపల్సరీగా ఫుల్ మెజార్టీతో. ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని నల్ల నీళ్ళ అని పింఛన్లు అని రైతు బంధు అని రైతు అన్ని పథకాలు పెడుతున్నాం. మరి కూసుకుంట్లకి ఏ రైస్? ఇంకా కూసుకుంట్ల ఆయన కూడా 5 ఏళ్ళు పరిపాలన చేసిండు. లక్షణాపురం ప్రాజెక్టు ఉంది, ఆడ శివన్నగూడెం ఉంది, శివన్నగూడెం ప్రాజెక్టు ఉంది, అవన్నీ వేస్ట్ చేసి ఇంకో ఊర్లల్లో అభివృద్ధి చేయాలి. ఏదైనా ఎవరు వచ్చినా చేసినా చేయకుండా పాల్వాయ గోవర్ధన్ రెడ్డి చేసిన సీట్ రోడ్లు ఉన్నాయి ఊళ్ళో. పాల్వాయ శ్రీమంతి కూడా ఇండిపెండెంట్గా వేసి కూడా 30,000 ఓట్లు తెచ్చుకుంది. వాళ్ళ కమ్యూనిస్టు పాల్వాయ గోవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పని ఆయన ఉన్నప్పుడు కూడా 70,000 మెజార్టీతో 70,000 వచ్చినాయి ఆయనకు, కాకపోతే 80,000 మెజార్టీతో కమ్యూనిస్టు వాళ్ళు గెలిచారు. ఇవాళ అభివృద్ధి అని మాకు దొరలేదని కమ్యూనిస్టు వాళ్ళు అమ్మడబోయారు. నాది కమ్యూనిస్టు పార్టీ, ఆడు దొరల కెత్రిక పార్టీ అని ఆడు పోయి అమ్మడ పైన నాయకులు పోయారు. ఇప్పుడు కింద ఉండేవాళ్ళం సావాలి, వాళ్ళకి ఎందుకు ఉండాలి? వాళ్ళకి లజ్జ సిగ్గి అని ఉందా? అమ్మడబోయాడు, టీఆర్ఎస్ వాళ్ళు పోయాడు, కొన్ని కోట్ల పోయినాడు. ఇప్పుడు మేము మహాసోట ఎట్టు పోవాలి చెప్పు. కాంగ్రెస్ ఉంటే అభివృద్ధి అవుతుంది, ఎట్లా అవుతుంది? ఇప్పుడు కాకుండా మళ్ళసారైనా అవుతుంది. మాకు మాకు ఆ క్యాండిడేట్ ఉండదు అనుకో, ఈడ క్యాండిడేట్ ఉండదు అని మళ్ళసారి కూడా అవుతుంది. కేసీఆర్ ఎకరానికి నీళ్ళు ఇస్తాడు ఈ ప్రాజెక్టుకు. ఏది ఎకరా నీళ్ళు వచ్చినాయా? ఒక్కొక్క ఎకరానికి ఇచ్చినాయా? రాలే. ఏం పేరన్నా? కృష్ణ. కృష్ణ, ఏం పని చేస్తున్నావు? నేను లాడ్ డ్రైవర్. ఎట్లున్నది ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎట్లా జోసి కదా? జోసి అంటే అన్న ఇవ్వం దాడు ఇవ్వం దాడు. రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్లు తెచ్చిండు, ఆయన స్వార్థం కోసం ఎలక్షన్లు తెచ్చిన దాన్ని జోసి అనేది కాదు. అభివృద్ధి కోసం అంటున్నారు? అభివృద్ధి కాదు, ఆయన అభివృద్ధి కోసం చేసింది అది. కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించినాం, కాంగ్రెస్ ఆయన అభిమానంతో కాదు, కాంగ్రెస్ పార్టీ అభిమానంతో మేము ఓటేసినాం, రాజగోపాల్ రెడ్డి గెలిపించినాం. శ్రవంతి గెలిస్తే ఛాన్స్ ఉందంటారా సార్? శ్రవంతి గెలవాలనే కృషి చేస్తున్నాం, గెలిస్తేనే బాగుంటుంది. ఎట్లా కూసుకుంట్లో కూడా గెలుస్తారంటారు కదన్నా సార్? కూసుకుంట్లో టీఆర్ఎస్ చేసింది ఏం లేదన్న 8 ఏళ్ల పాలనలో. కూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డిని 2014 గెలిపించినాం, అందరు ఓట్లేస్తేనే. ఇప్పుడు నెక్స్ట్ రేవా ఇది రాజగోపాల్ రెడ్డి 18లో గెలిపించాడు. గెలిచినప్పటి నుంచి 3 నెలల నుంచి అంబర్పేటలో మీటింగ్ పెట్టిండు ఆయన. అప్పటి నుంచి బీజేపీ బీజేపీ అన్నాడు. మేము పోయినాం, నేను 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కూదురు ఖర్చు పెట్టుకొని పోయినా, నేను కార్యకర్తని. అజులాపురం అది మరుగుడ మండల అజులాపురం అది. పోయి బదిలాడినాం, సారు వద్దు పోవద్దు అని చెప్పినాం. అది కార్యకర్తల మీద తిరగబడ్డాడు, అది చేసిండు ఇది చేసిండు. 6 నెలల నుంచి అయిపోయింది, వచ్చింది కాంట్రాక్ట్, వచ్చింది పోయిండు. ఇక నేను మోజవారిని అంటున్నాను.
కాంగ్రెస్ ఉన్నందుకే మీకు అభివృద్ధి చేయలేకపోయినాను మళ్ళా కాంగ్రెస్ ని గెలిపిస్తే ఎట్లా అభివృద్ధి చేస్తారు కాంగ్రెస్ అభివృద్ధి అంటే కాంగ్రెస్ లో ఉండి ఇయాల అభివృద్ధి కాని కాంగ్రెస్ లో ఉండి పోరాడితే రూపాయి నాయ పైసా పెట్టకుండా ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గెలిపిద్దాం భుజాల మీద ఎత్తుకొని ఆయన స్వార్థం కోసం పోయింది ఆయన కేవలం బీజేపీ పోయినందుకే బీజేపీలో కాంట్రాక్ట్ కోసం పోయినందుకే ఆయన కాంట్రాక్ట్ ఓకే అయింది కాబట్టికనే బీజేపీలో పోయిండు ఉట్టి కొంటుండు పదివేలు ఇరవై వేలు ఇంట్లో ఇంట్లో ఉన్న జనాలను తీసుకొని పోయి కొంటుండు పదివేలు ఇరవై వేలు శ్రేవంత్ మేడం గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాలుగు రోజులు బతుకుతాం భూమి మీద బీజేపీ మతత్వ పార్టీ అది నాలుగు రోజులు బతకాలంటే రైతులాగా బతకాలంటే రైతులు బతకాలంటే రుణమాఫీలు చేయాలంటే మళ్ళా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం వస్తేనే నాలుగు రోజులు బతకగలుగుతాం ఈ టిఆర్ఎస్ బీజేపీ తెలంగాణలో లేది శంకరాచార్యని మొత్తం బహుజన సమాజ్ దాని గురించి కూడా ఇప్పుడైతే లేది వస్తే రావచ్చు నా అభిమానం మీద ఓటు కూడా వేయచ్చు చెప్పజాలం అది అందరే అది అట్లా సెవెంత్ గెలవాలని కోరుకుంటున్నాం గెలిస్తే మంచిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకో నాలుగు రోజులు ఉండగలుగుతాం భూమి మీద నా ఇంచుమించు అయితే కొద్ది మెజార్టీ తోటైనా శ్రీవంత్ మేడం గెలవగలుగుతుంది అట్లా.